కర్నూలు జిల్లాలో టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు కుప్పకూలిపోవడంతో అయోమయంలో పడిపోయారు. కిలో టమాటా ధర 50 పైసలకు పడిపోయింది. దీంతో పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో టమాటాలను మార్కెట్లో పారబోసి వెళ్లారు. కూలీలు రవాణా ఖర్చులు రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు దారుణంగా పడిపోయినా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. కూలీలు చూస్తే 300 రూపాయలు కూలీ అంటారు. ఇక్కడ మార్కెట్లో చూస్తే 40 రూపాయలు 30 రూపాయలు బాస్ అంటారు. 25 కేజీలు బాస్ వచ్చేది 40 రూపాయలు 30 రూపాయలు అంటారు. మాకు పండించి కూడా ఏం రాకుండా వీటికి వచ్చే మార్కెట్ ఆడి వీటి పోతే చోటు పడేస్తారు. ఏంటంటే ఏమంటే కింద పడి ఏం పడిపోయా ఎవరు కావచ్చు కూలి పడి చొచ్చినట్టు ఉన్నది అది కూడా విలువంటారు. సమాజ పాట అవుతారు మార్కెట్ టైమే లేదు. ఎవరికైనా డిగ్రీ చూస్తే వాళ్ళు అమ్ముకుంటారు ముంచుకుంటారు ఇట్లా చూస్తారు అట్లా చూస్తారు. మాకు న్యాయమని చెప్తే మహానుభావుడే లేడయ్యా. ఏం చేస్తే పంట పట్టించుకొని కౌలు రైతులు ఏది పని రాకుండా అయిపోయినారు. మరి ఏం చేసేది ఇటువంటి ఇటువంటి దోరణము జరుగుతుంటే ఎవరు పట్టించుకునే మహానుభావులే లేరు. ఏం చేస్తాడన్నా మాకు అసలు తిండే కూడా అన్నం రాకుండా అయిపోయినాయి. ఇట్లా మార్కెట్లో గొడవలు అసలు గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ఏమీ అసలు ఒక అధికారి లేడు. ఒక ఏదే కానీ ఇంత రైతుకి రెస్పాన్సే లేదు. రైతు అనే క్వశ్చనే లేదు. రైతు బతకడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మార్కెట్లలోనే అసలు ఎక్కడ పోయినా రైతును పట్టించుకునే నాదడే లేడు. అన్ని కమిషన్ల ఏజెంట్లు మొత్తం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదే కానీ ఒక రూపాయి కూడా రైతుకి గిట్టుబాటు ధర లేదు. అసలు గిట్టుబాటు అనేది క్వశ్చనే లేదు. కూలీ ప్రతిరోజు ఇట్లే ఫస్ట్ బాగా తీస్తారు తర్వాత 100 150 200 ఎన్ని రోజులు ఇట్లా తీయాలి. ఎన్ని రోజులు మా రైతు భరోసా ఎట్లా పక్కన వ్యాపారస్తులు పక్కన రావడం లేదు. వీళ్ళు 3 4 ఒక్కొక్కరు 5 5 6 6 లోడ్లు తీసుకున్నారు. వీళ్ళు 5 5 బండ్లు 6 6 బండ్లు ఒక్కరే తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు వస్తే పంపిస్తున్నారు.